श्री गुरुदत्त जय गुरुदत्त श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः श्रीपाद वल्लभाय नमः आध्यात्मिक बंधुवुलंदरिकी नमस्कारं चेसुकुंटू ఈ రోజు మొగలిజల దత్తాత్రేయ స్వామివారి దివ్య లీలల విశేషంలో 12వ రోజు పారాయణలోకి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా స్వామివారి పాదపద్మములకు సమాధికి నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ అనుగ్రహ ఆశీర్వాదాలు అర్థిస్తూ ముందుగా స్వామివారి యొక్క గురువందనం. నమ దత్తాత్రేయం శంకరం శివకరం మహాయోగి మహేశ్వరం ప్రసీదత్వం జగద్గురు తస్మై శ్రీ గురవే నమః. నమః యోగానందే మహానందం శంకరానందే శక్తిప్రియం జ్ఞానభక్తి ప్రియం ప్రియం తస్మై శ్రీ గురవే నమః. నమః జ్ఞానచక్షు దివ్య దానం చరాచర గురు జ్ఞానం భూతభ్రాంతి ఉపశనం తస్మై శ్రీ గురవే నమః. నమః సృష్టి కల్పే చతుర్ముఖం స్థితి కల్పే చతుర్భుజం నిర్వికల్పే మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. నమః పరం బ్రహ్మ కల్పాతీతం కోటి కల్ప అంకస్థితం గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః గురుదేవ గర్వహరం సర్వపాపహరం హరం మోక్షదేవం మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. తండ్రి, మరొక్కసారి నీ పాదపద్మములకు సమాధికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఒకసారి స్వామివారి యొక్క విషయాల్లోకి వెళితే, స్వామివారు అటు ఇటు బోడిగుండు చేసుకున్నారనే విషయం అమ్మ ఆది దంపతులు ఇద్దరికీ తెలుసుకుని వాళ్ళిద్దరూ మదనపడి ఎందుకు ఇలా చేసుకున్నారు అని చెప్పి అమ్మ స్వామివారిని అడిగింది. అడిగితే స్వామివారు నవ్వి ఈ విషయం అంతా చెప్పారు. మీరు నా కోసం వేశారు పాక. ఆ పాకకు వేయడం వల్ల దూలం నుంచి పురుగులన్నీ గోలుకుతున్నాయి. ఆ పురుగులు వాటిని చెదకొట్టడం ద్వారా దాని మీద వచ్చినటువంటి పొడి నా జుత్తు మీద రాలుతున్నాను. నేను ఎన్నిసార్లు పొడి పడుతున్నా అన్నిసార్లు నేను స్నానం చేయవలసి వస్తున్నది. నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వలన నేను గుండు చేయించుకోవలసి వచ్చిందమ్మా అని స్వామివారు తన తల్లి అయిన అమ్మ ప్రభావతమ్మతో చెప్పి అతను ఫలానా వృత్తివాడు మంగళవాడి చేత నేను గీయించుకున్నాను. ఇప్పుడు హాయిగా ఉందమ్మా. ప్రభావతమ్మ గారి మెదడు చురుగ్గా పనిచేసి దాదాపు పుష్కరం పైగా కొన్ని కోట్ల జపం చేసిన మహనీయుడి జుట్టు అది ఎంత మహామహిమాన్వితం అయి ఉంటుందో అటువంటి జుట్టు ఊరికే వదలాలా? ఎక్కడ ఉంది అది అని ఆలోచన చేసింది. నాయన, ఆ జుట్టు ఎక్కడుంది ఇప్పుడు అని అడిగింది. వాడినే పట్టుకుని పొమ్మన్నానమ్మా, నాకెందుకు అన్నారు స్వామివారు నిర్వికారంగా. అయ్యో నాయన, 14 సంవత్సరాల పాటు మీ శరీరంతో ఉన్నది కదా, ఆ జుట్టు నాకు ఇచ్చి ఉంటే ఇంట్లో పూజామందిరంలో భద్రపరుచుకునేదాన్ని, లేదా సవరంలా చేయించుకుని నేను వాడుకునేదాన్ని. వాడెవడికో ఇచ్చేసేవే అన్నారు అమ్మ ప్రభావతమ్మ బాధపడుతుంది. అమ్మా, ఇంత దూరం నేను ఆలోచించలేకపోయాను. ముందు దాన్ని వదిలించుకోవాలనే బాధే తప్ప వేరే ఆలోచన లేదమ్మా. పర్వాలేదు, నీకు అంత ఇష్టంగా ఉంటే నీ దగ్గరికే వస్తుంది, తపన చెందకు బాధ చెందకు అన్నారు స్వామివారు. అమ్మ మనసంతా జుట్టు మీదే ఉంది కానీ అన్యమనస్కంగానే ఇంటికి వచ్చింది. స్వామివారు గుండు చేయించుకున్న తర్వాత ఆ జుట్టు మంగళవాడే పట్టుకెళ్ళాడని ప్రభాతి గారితో స్వామివారు చెప్పిన తర్వాత, అమ్మా, నీకు అంత కోరికగా ఉంటే జటాజుటం నీ దగ్గరికే వస్తుందని చెప్పడం, అభయం ఇవ్వడం కూడా జరిగింది. ఏది ఏమైనా ప్రభావతి అమ్మ అన్యమనస్కంగా ఇంటికి వచ్చి ఈ విషయం దీని గురించి బాగా తీవ్రంగా మదనపడి అందరినీ వాకపు చేసింది. మొగలిజర్లో తమ ఇంటికి రాగానే ప్రభావతమ్మ మంగళవాణి కోసం కబురు పెట్టి అతను పంపించింది. అతను కనబడలేదు, వేరే ఊరికి వెళ్ళాడని తెలిసింది. మధ్యాహ్నం నాటికి వార్త తెలిసింది. ఆ జుట్టుతో సవరం చేసి మొగలిజర్ల గ్రామంలో ఒక ఆవిడికి 10 రూపాయలకు అమ్మి వెళ్ళిపోయాడు అని. పట్టు వదలని ప్రభావతమ్మ సవరం కొన్న ఆమెను పిలిపించి ఆమెతో మెల్లిగా, అమ్మాయి, ఈ జుట్టు స్వామివారిది. ఆయన కొన్ని కోట్ల జపం చేసిన మహానుభావుడు, సిద్ధయోగి, దత్తాత్రేయుడు కూడా. అతని తల మీద ఉన్న ఈ జుట్టు ఎంతో పవిత్రమైనది. సరే, స్వామివారు ఈ జుట్టు తీయించుకున్నారు, దానితో సవరం చేసి నీకు ఇచ్చాడట కదా. ఇది నాకు ఇచ్చే, నువ్వు వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చావట కదా, నేను ఇంకో 10 రూపాయలు ఇస్తాను అని నాకు ఇచ్చేయమ్మా అని పూజామందిరంలో పెట్టుకుంటానని అమ్మ చెప్పింది. ప్రభావతమ్మ గారు చెప్పిందంతా విని ఆవిడ వదిన పల్లెటూరులో వరుసలు పెట్టుకోవడం ఎంతటి వారైనా కలి గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కలిసిమెలిసి వరుసలు పెట్టుకుని జీవించడం ఆనవాయితీ. స్వామివారి జుట్టు అంటున్నావు, పైగా మహిమ గలదని కూడా చెప్తున్నావు. మరి నీకు అంత మహిమ గలది కావాలని ఉంటే నాకు ఆ కోరిక ఉండదా? నేను కూడా పవిత్రంగా చూసుకుంటాను, మా ఇంట్లో పెట్టుకుంటే నాకు మాత్రం కలిసి రాదా? సరే వదిన, ఇన్ని మాటలు ఎందుకు, నేనే ఉంచుకుంటాను అన్నది ఖచ్చితంగా.
ప్రభావతమ్మ నిరుత్సాహపడలేదు. తన శక్తి మేరకు బతిమాలింది. ధర కూడా పెంచుతూ చివరికి 250 రూపాయల దాకా వెచ్చించడానికి సిద్ధపడింది అమ్మ. ఆ రోజుల్లో 1973-74 ప్రాంతాల్లో అది చాలా పెద్ద మొత్తం కింద లెక్క. కానీ అవతల ఉన్న ఆవిడ మాత్రం ససేమిరా అన్నారు. ఆవిడకు ప్రభావతి గారు బతిమాలడం చూసే కొద్దీ సవరం ఎంత విలువైందో ఎంత మహిమ గలదో అనిపించి కరాఖండిగా నేను ఇవ్వనుగాక ఇవ్వనని చెప్పి వెళ్ళిపోయింది. ప్రభావతి అమ్మ చేసేదేమీ లేక ఉసురుమంటూ కూర్చుని బాగా నిరుత్సాహంతో కూర్చుని అరే ఆలోచిస్తున్నారు. ఆలోచించడం వలన సరిగ్గా 4 గంటల ప్రాంతంలో స్వామివారి నుంచి పిలుపు వచ్చింది. శ్రీధర్రావు గారిని ఒకసారి వచ్చి వెళ్ళమని శ్రీధర్రావు గారితో పాటు ప్రభావతమ్మ కూడా వెళ్ళి స్వామివారి వద్దకు వెళ్ళి ఆశ్రమ నిర్మాణం గురించి ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నారు. ప్రభావతమ్మ తన బాధంతా స్వామివారికి చెప్పుకున్నారు. తాను ఏ విధంగా ప్రయత్నం చేసింది, పర్యావసనం ఏమైంది అంతా పూసగొట్టినట్టు చెప్పుకుని నాకు ప్రాప్తం లేదేమో నాయన, బాగా మనసుకు కష్టపడింది, కష్టం వేసిందన్నారు. అమ్మా నువ్వంత బాధపడకు, నీకు అంతగా పూజనీయమైన వస్తువుగా అనిపిస్తే అది నీ దగ్గరకే వస్తుంది, చింతపడకు, అది నీకు చెందుతుంది, నీ దగ్గరకు రాక ఎక్కడికి పోతుందమ్మా అన్నారు స్వామివారు ప్రశాంతంగా. ప్రభావతి గారికి మనసులో ఏ కోశాన ఆశ లేదు. తాను ఎంత బతిమాలినా ఇవ్వను కాక ఇవ్వనని తెగేసి చెప్పింది. ఖచ్చితంగా చెప్పినట్లు ఆ విషయాన్ని కూడా తీసుకొచ్చి చెప్పింది. రాదుగాక రాదుని నిశ్చయానికి వచ్చేశారు. ఆ రాత్రంతా విషయమే ఆలోచిస్తూ తాను నిద్రపోయాక శ్రీధర్రావు గారిని నిద్రపోనివ్వకుండా గడిపారు. తెల్లవారుజాము లేచిన ప్రభావతమ్మకి తన దినవారీ పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. పశువుల పాకలో పేడ ఎత్తివేయడం, పాకంతా శుభ్రం చేయడం, తాను స్నానం చేసి పాలు పితికి ఇంటి ముందు కూడా కళ్ళాపు జలి మెల్లిగా సాధారణ స్థితిలోకి వచ్చారు. ఉదయం నుంచి ఉన్న తీరికలేని పనుల వల్ల అమ్మ మనసులో తాత్కాలికంగా స్వామివారి జటాజటం గురించి ఆలోచనలు కొద్దిగా పక్కకి తప్పాయి. తెల్ల తెల్లవారింది. పెరటి గుమ్మం వద్ద నుంచి తాను వదినా అని పిలుస్తున్నట్లుగా ప్రభావతమ్మకు వినిపించింది. ఇంటి ముందున్న వరండాలోంచి పెరటి గుమ్మం వద్దకు వచ్చి తలుపు తీసి చూస్తే నిన్న సవరం కొనుక్కున్న మనిషి చేతిలో దినపత్రికను పొట్లంలా కట్టి పట్టుకున్నాడు. ఏమమ్మా ఇలా వచ్చావు అన్నారు ప్రభావతి గారు కొద్దిగా సందేహంగా. నీతో మాట్లాడాలి వదినా, ముందు ఈ పొట్లం పట్టుకో నువ్వు అంటూ చేతిలో ఉన్న పొట్లాన్ని ప్రభావతమ్మ గారి చేతిలో పెట్టింది. ఆత్రంగా విప్పి చూశారు అమ్మ. గోధుమ రంగు జుట్టుతో చేసిన సవరం, సాక్షాత్తు స్వామివారి జటాజుటంతో తయారు చేసిన సవరం, అది తన చేతుల్లో నమ్మలేకపోతున్నాను ప్రభావతమ్మ, కానీ కళ్ళెదురు కనబడుతోంది. ఏమిటమ్మా ఏమైంది, ఈ సవరం నువ్వు ఉంచుకుంటానన్నావు కదా, మళ్ళీ తెచ్చి ఇస్తున్నాను, ఏం జరిగింది అనునయంగా అడిగారు ప్రభావతమ్మ గారు. ఆ వచ్చిన ఆవిడ ఒక్కసారిగా, వదిన నిన్న నీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాను కదా, స్వామివారి జుట్టు మహిమ గలది, కొన్ని కోట్ల జపం చేసిన మహానుభావుడు కేశాలని చెప్పావు కదా, పూజలో పెట్టుకుంటానన్నావు, నేను కూడా ఆశపడ్డాను, మా ఇంట్లో పవిత్రంగా పెట్టుకుందామని గోడకు తగిలించి పెట్టాను. కానీ వదిన రాత్రి నుంచి నిద్ర పట్టలేదు, మంచం మీద పడుకుంటే ఏదో పెద్ద పర్వతం మీద పడుతున్నట్లు, ఎవరో వచ్చి నన్ను గుచ్చి చూస్తున్నట్లు, తరుముతున్నట్లు, ఒకటే ఆలాపన, ఒక క్షణం నన్ను కన్ను మూసి పడుకుంటే ఒట్టు, భయభయంగా కాలం గడిపాను. ఇంట ఆయన కూడా భయపడ్డాడు, మన కొద్దు ఈ అమ్మగారికి ఇచ్చి అని చెప్పి నాతో కరాఖండిగా చెప్పాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, నీ దగ్గరకు ఎప్పుడు వద్దామా అని కళ్ళతో ఒత్తులు వేసుకుని కూర్చున్నాను వదిన. ఆ స్వామి జపం చేసిన ఈ కేశాలు ఎంత మహత్వం ఉంటుందో భరాయించే శక్తి లేని వాళ్ళం మనం. ఆ పాపం పుణ్యం నువ్వే పడమ్మా అని ఒక్క నయా పైసా కూడా నాకు ఇవ్వక్కర్లేదు, ఇది నా దగ్గర నుంచి వెళ్ళిపోతే చాలు, అదే 10,000 అంటూ ప్రభావతమ్మ గారి చేతులు పట్టుకుని స్వామివారి జటాజుటాను అప్పజెప్పింది. అమ్మకి ఇంకా కలగానే ఉంది భ్రమ భ్రాంత అనుకుని, నిన్నటి రోజు స్వామివారు ఇంత ఖచ్చితంగా చెప్పినట్లే చెప్పి తన దగ్గరకు వచ్చింది. ఈ లోపల శ్రీధర్రావు గారు కూడా అక్కడికి వచ్చి విషయమంతా విన్నారు. ఎంతో ఆనందంతో, చూసావా ప్రభావతి, మహనీయుల వాక్ వృధాగా పోదు, నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు, పోనీలే జాగ్రత్తగా మన పూజాగదిలో భద్రపరుచున్నారు. ఈ సవరం తెచ్చినావిడ తన మీద పెద్ద భారం దిగిపోయినట్లు భావిస్తూ దంపతులకు నమస్కారం చేసి, ప్రభావతి గారు ఆవిడకి డబ్బు ఇవ్వబోతే మాకు మనిషి ససేమిర ఒక్క పైసా కూడా నాకు తీసుకోనని చెప్పి శ్రీధర్రావు గారు ఎన్నో విధాలు నచ్చ చెప్పినా కూడా మంగళవానికి ఇచ్చిన 10 రూపాయలు మాత్రం తీసుకుని వెళ్ళిపోయింది. ప్రభావతమ్మ వెంటనే కొబ్బరికాయను తెప్పించి సవరాన్ని పూజాపీఠంలో ఉంచి మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి పటం పాదాల వద్ద ఒక పాలిథిన్ కవర్లో పెట్టి భద్రపరిచి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చింది. అదే రోజు సాయంత్రం అదే పనిగా దంపతులిద్దరూ సవరాన్ని పట్టుకుని వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ స్వామివారు పసిపిల్లాడలా పకపక నవ్వి
అమ్మా నీ మనోవేదన తీరిందా, నీకు ఈ సవరం అందిందా, పోనీలే జాగ్రత్తగా చూసుకో, పవిత్రంగా వాడుకో అన్నారు. మానవులకు ప్రలోభాలు ఎక్కువ, చూసిన ప్రతిదాని మీద వ్యామోహం కలగడం సహజం నైజం. ఆ మాయ నుంచి వెలుపలకు తీసుకొచ్చి ఎవరికి ఎప్పుడు ఏది అందజేయాలో అది కూడా వారి అర్హతను బట్టి అందివ్వగలగవాడే సద్గురువు అని స్వామివారు చెప్పారు. ఆశ్రమ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి. స్వామివారు ఒకవైపు తన ధ్యానం కొనసాగిస్తూ విడి సమయాలలో నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుండేవారు. స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు ప్రతి పక్షం రోజులకు ఒకసారి ముగిలిచెర్ల వచ్చి స్వామివారిని కలిసి విచారించి వెళ్లడము యథావిధిగా జరుగుతోంది. అటు మీరాశెట్టి దంపతులు కానీ ఇటు పద్మయ్య నాయుడు కానీ ఎవరు వచ్చినా శ్రీధర్రావు గారిని ఆది దంపతులు గారిని కలవకుండా తిరిగి వెళ్లేవారు కాదు. అప్పుడప్పుడు చెక్క కేశవులు గారు కూడా స్వామివారి కోసం విజయవాడ నుంచి వచ్చి కొంత సమయం స్వామివారి సమక్షంలో గడిపి వెళ్లేవారు. స్వామివారి పరిచయం వలన వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసిపోయారు. క్రమంగా మొగలిచెర్ల చుట్టుపక్కల గ్రామాల్లో శ్రీధర్రావు గారి స్నేహితులు బంధువర్గంలో స్వామివారి గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరిగి స్వామివారిని చూడాలనే కుతూహలంతో కొంతమంది మొగలిచెర్ల రావడం, వాళ్లకు భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ప్రభావతి గారి మీద పరోక్షంగా శారీరక భారం పడింది. వచ్చేవారిని వద్దని చెప్పలేక కొంతమంది 2-3 రోజులు తిష్టవేసి కాలక్షేప కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉండేవారు. వాళ్లను వదిలించుకోవడం కోసం శ్రీధర్రావు దంపతులు తలకు మించిన భారంగా ఉండేది. ఒకరోజు సాయంత్రం వేళ ఆది దంపతులైనటువంటి అమ్మా నాన్నలకి స్వామివారి వద్దకు వెళ్ళారు. ఆ సమయానికి స్వామివారు ఆశ్రమం కోసం కడుతున్న గోడల మధ్య నిలబడి వీళ్ళిద్దరినీ చూడగానే నవ్వుతూ, రండి రండి, మీరు వస్తున్నారని అంతర్వాణి చెప్పింది, అందుకే బయటకు వచ్చి నిల్చున్నాను. ఆశ్రమవాసానికి అన్నీ అమురుతున్నాయి. ఏమమ్మా జటాజటం గురించి నీ చింత పూర్తిగా తిరిగిపోయింది. ఏ ఎంత బెంగపడ్డావు తల్లి అంటూ పూరిపాకలోకి వెళ్ళి మంచం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నారు స్వామివారు. దంపతులు ఇద్దరు స్వామివారికి ఎదురుగా బల్ల మీద కూర్చుని స్వామివారు గంభీరంగా మరిపోయి ఏదో చెబుతున్నారని శ్రీధర్రావు గారు ప్రభావతి గారు గ్రహించి సావధానంగా వినడానికి సిద్ధమయ్యారు. జటాజటం గురించి నువ్వెంతో ఆరాటపడ్డావు కదమ్మా, ఎందుకు ఆ జుట్టున ఈ శరీరంతో పాటు నేను చేసిన జపతపాలతో ఒక భాగమని అందులో మహిమలు ఉంటాయని నీ ఆలోచన. నీలో బలంగా ఉండిపోవడం వల్ల అది కాక నన్ను ఒక గురుస్థానంగా భావించడం వల్ల నీలో ఆ తపన కలిగింది. ఇందులో ఇది కొంత వాస్తవంగా ఉన్నా గురువు యొక్క పరిపూర్ణత అర్థం ఎంతమంది తెలుసుకుంటున్నారు? గురువు వాడిన వస్తువులతోనే మనకు మోక్షం సిద్ధిస్తుందా, లేక గురువచనాలు బట్టి పెట్టడం వలన కోరికలు సిద్ధిస్తాయా? గురువు ఉపదేశాన్ని ఆచరించకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏమి ఫలితం? గురు శిష్యుల్లో ఎన్నో రకాలు ఉన్నారు. కొంతమంది గురువు నామాన్నే తలుస్తూ ఉంటారు, మరికొంతమంది గురువు పాదాలను పదే పదే స్పృశిస్తూ ఉంటారు, ఇంకొందరు క్షణానికి ఒకసారి గురువుని రూపాన్ని తలుచుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇవేమీ నీకు గురుకృపగా సంపూర్ణంగా అందజేయవు. గురువు ఒక పుణ్యతీర్థం వంటి వాడు. గురువు మనసు ఉల్లాసమై శిష్యుని పట్ల ప్రేమతో దయతో వాత్సల్యంతో నిండిపోయి తన శరీరము మనస్సు దైవీభావంతో పొంగిపోతూ ఉన్నప్పుడు పలికే పలుకులు లేదా ఉపదేశించే బోధనలు, హితబోధనలు, ఉపదేశాలు శిష్యుడు మంత్రాలుగా గ్రహించి ఉత్తమ శిష్యుడిపై కృప ఎల్లవేళలా ప్రసిద్ధిస్తూనే ఉంటుంది గురువుకి. అలాగే గురువు యందు శిష్యుడికి అనన్య భక్తి ప్రపత్తులు ఉండాలి. శిష్యుడి గురించి గురువుకి ఏదో గొప్ప ధనరాశులు కోరుకోడు. సద్గురు ఆశించేది శిష్యుని యొక్క శ్రద్ధ. ఆ శ్రద్ధ లేనివాడు గురువు సమీపంలో కూడా ఉండే అర్హత కూడా ఉండదు. నేను దత్తాత్రేయుడి తత్వాన్ని అనుసరిస్తూ ఉంటాను. దత్తాత్రేయుడి సకల చరాచర సృష్టిలో ఉన్న దేవరాత్రి నుంచి ఉపదేశం పొందానని చెప్పుకున్నారు. ఆయన దృష్టిలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం గురుస్వరూపమే. చిన్న పెద్ద తేడా లేకుండా, ఉచ్చ నీచ భేదం లేకుండా, ఏం పాటించకుండా ఎందులో ఏ సందేశం ఉందో దాన్ని నిష్కర్షగా గ్రహించాడు. తాను గ్రహించిన దాన్ని తన శిష్యులకు ఉపదేశం చేసిన మహాగురువు దత్తాత్రేయులు వారు. సద్గురుని సేవించడం అంటే గురుతత్వాన్ని సంపూర్ణంగా ఆకలింప తీసుకోవడమే. మనసా వాచ కర్మేణ గురువు ఉపదేశాన్ని ఆచరించాలి. కొన్నాళ్ళు ఒక గురువుని సేవించడం, మరికొన్నాళ్ళు ఇంకొకరిని నమ్మడం, ఇది పరిపక్వత అనిపించుకోదు. సద్గురువుని నమ్మిన అందుకు అనుగుణంగా నడుచుకోండి. ఆ గురువు మీకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి మీ సంచిత పాపాన్ని తొలగించి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తాడు అని స్వామివారు హితోపదేశం చేశారు. స్వామివారి ఉపదేశం వారికి అమృతధారలా అనిపించి తమ పూర్వజన్మ సుకృతం మూలానే తమకు ఇటువంటి అయాచిత భాగ్యం కలిగిందని దంపతులకు తోచి ఆనాటి రోజుల్లో ఇటువంటి సద్గురువు పొందడం కేవలం దైవకృపే గాని మరొకటి కాదు అని నిశ్చయానికి వచ్చారు ఆది దంపతులు. స్వామివారి గురించి క్రమక్రమంగా జనబాహుళ్యానికి తెలియడం మొదలైంది. ఏ
ఎవరో ఒక యోగి ఇలా ముగుళిచెర్ల గ్రామ సమీపంలో ఆశ్రమం నిర్మించుకుంటున్నారని, అందుకు శ్రీధర్రావు దంపతులతో పాటు మరికొందరు సహకారం అందిస్తున్నారని ఆ నోట ఈ నోట పాకింది. స్వామివారు ఎన్నడూ మహిమలు చూపడానికి ఇష్టపడేవారు కాదు. ఎవరైనా ఆయన్ను సంప్రదిస్తే చాలా తేలికగా ప్రారంధాన్ని అనుభవించక తప్పదు అని చెప్పి పంపించేసేవారు. అలాగే కోరికలతో వచ్చిన వాళ్ళకి ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఒప్పుకునేవారు కాదు. ఎంత దగ్గరకు వెళ్ళినా తన ధ్యానం ముగిసిన తర్వాత వారితో ముచ్చటించేవారు. మితాహారం, మితభాషణం ఈ రెండింటినీ పాటించేవారు. జనవరి నెలలో సంక్రాంతి పండుగ దాటిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం వేళ శ్రీధర్రావు గారింటికి నెల్లూరు నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒక ఆయన సంస్కృతాంధ్రంలో రెండింటిలోని పాండిత్యం కలిగినటువంటి వారు. ఆసువుగా, చందోబద్ధంగా పద్యాలు చెప్పగలరు. అష్టావధానం చేసిన అనుభవం కూడా ఉంది. ఇక పురాణాలు, ఇతిహాసాల మీద మంచి పట్టున్న వ్యక్తి. ఎన్నో సన్మానాలు, సత్కార్యాలు అందుకున్నవారు. ఇవన్నీ కాకుండా శ్రీధర్రావు గారి దంపతులకు దూరపు చుట్టరికం కూడా. ప్రభావతి గారు ఆయన్ను బాబాయి గారు అని పిలిచేవారు. రెండవ వ్యక్తి ఈ పండితుడికి చేదోడుగా వచ్చాడు. వచ్చిన తర్వాత శ్రీధర్రావు ప్రభావతి గారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి భోజనం పెట్టి, భోజనం చేసిన తర్వాత పెద్ద ఆయన కుశల ప్రశ్నలను పరంపర ముగించి, శ్రీధర, ఎవరో ఒక స్వామిని మీరు ఇక్కడికి తీసుకొచ్చారటరు కదా, ఆయన ఆశ్రమం కట్టుకోవడానికి పొలం కూడా ఇచ్చావుట, మీ దంపతులు ఆయనకి పడిపడి మొక్కుతూ ఉంటారట కదా, మన వాళ్ళు అనుకుంటూనే అంటూ ఉంటే విన్నాను. ఒకసారి మిమ్మల్ని చూసి విషయం కనుక్కుని ఆ స్వామిని కూడా చూసి ఏ పాటి వేదాంతం చెప్తాడో విని వెళ్ళాలని వచ్చాను రా. ఆయన మాటల్లో హేళన, వ్యంగ్యం ఎక్కువగా వినిపించాయి. ఆ దంపతులకు ప్రభావతి గారికి ఉండబట్టలేక, ఏదేలో ఏదోలే బాబాయ్ గారు, మేము ఆయన్ని మహానుభావుడు అనుకుంటున్నాం, మా పూర్వపుణ్యం కొద్దీ ఆయనకు సేవ చేసుకున్న భాగ్యం కలిగిందని మా తృప్తి కోసం మేము చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు వెళదామా, ఆయన చూడాలనుంది అన్నారు. వచ్చిన పండితుడు శ్రీధర్రావు గారి ఆసరికే బండి సిద్ధం చేయమని పనివాడికి పురమాయించారు. ప్రభావతి గారికి మాత్రం వీళ్లను స్వామివారి దగ్గరికి తీసుకెళ్లడం సుతరామ ఇష్టం లేదు. అక్కడ స్వామివారిని కించపరిచినట్లు హేళనగా మాట్లాడితే స్వామివారు నొచ్చుకుంటారేమో తమ